జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మరి ఎప్పటి నుంచో విడుదలవుతున్నటువంటి రైతు భరోసాకి సంబంధించినటువంటి నిధులని మరి ఈరోజు అర్ధాంతరంగా ఎన్నికల కమిషన్ ఆ నిధులని ఆపేయాల్సిందిగా, అది ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందికి చేర్చి ఈరోజు రైతుల నోటికాడి బుక్కని తన్నేటటువంటి ప్రయత్నాలు తెర వెనకాల చేస్తున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ యొక్క కుట్రలని బయటపెడతా ఉన్నాయి. అదే క్రితం ఎన్నికలు జరిగినప్పుడేమో ఎన్నికల రోజే రైతుల అకౌంట్లలో టింగ్ 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 అని చెప్పి పడుతున్నాయని చెప్పి వేసినటువంటి మీరు ఈరోజు రైతులకి మేము చేస్తామని చెప్పినటువంటి మాట మీద నిలబడ్డందుకు మరి ఈరోజు వాళ్ళ నోటికాడి బుక్కని ఎట్టి పరిస్థితుల్లో తన్నేటటువంటి కుట్ర మీరు చేస్తున్నటువంటిది తెలంగాణ ప్రజలు మొత్తం చూస్తూ ఉన్నారు. చేయకపోతేనేమో చేయలేదని అంటారు, చేస్తుంటేనేమో ఎన్నికల ఉల్లంఘన అని చెప్పి మాట్లాడతారు. ఆయన ఎన్నికల ఉల్లంఘన ఎట్లయితుంది? ఈ పథకానికి గిట్ట ఎన్నికల యొక్క మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ నియమావళి వచ్చిన తర్వాత గిట్ట ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టిరా? ఎప్పటి నుంచో ఉంటున్నటువంటిది కంటిన్యూషన్ ఉంది. అది వీళ్ళ సర్కార్ ఉంటున్నప్పుడు కూడా అదే జరిగింది. కేంద్రంలో బీజేపీ ఉంటున్నా కూడా సంక్షేమాలు ఎట్లయితే ఆగకుండా పోతున్నాయో అట్లనే పోతాయి. కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపుని ఆపేటటువంటి దాంట్లో వీళ్ళ యొక్క సాయశక్తులా ప్రయత్నించుకుంటా వాళ్ళ వల్ల అయితే లేదు కాబట్టి ఈసీ అనేటటువంటి ఒక వల్ల పని ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీని అడ్డుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తుండ్రు. రైతులకి పైసలు ఇస్తుంటే ఓర్వలేనటువంటి బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు మీరు చేస్తున్నటువంటి కుట్రలని తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఆపేయాల్సిందే, 13 తారీఖు తర్వాతనే చేయాలని అంటే ఈ జరిగినటువంటి కథని మొత్తం ఇప్పటికైనా కూడా రైతులకి చేరాల్సినటువంటివి, రైతులకు ఇవ్వాల్సినటువంటివి, పథకం కింద ఎప్పటి నుంచో పడుతున్నటువంటి నిధులు ఇంచుమించు అందరికీ పడ్డాయి. ఇది ఎన్నికల నియామావళిని ఉల్లంఘించి చేసినటువంటి కార్యక్రమం కానే కాదు, ఎప్పటి నుంచో ఉంటున్నటువంటిది. కానీ ఖచ్చితంగా ఏదో ముఖ్యమంత్రి గారు దీన్ని వాయిలెట్ చేసిరని చెప్పి చేసిర్రు అనేటటువంటి దాంట్లో దీన్ని తీసుకొని రావడం అనేటటువంటిది మాత్రం ఖచ్చితంగా కక్షపూరితమైనటువంటి రాజకీయం మాత్రమే. దీనికి పూర్తిగా బీజేపీ బీఆర్ఎస్ బాధ్యత వహించాలి. తెలంగాణలో ఉంటున్నటువంటి ప్రతి రైతు యొక్క నిజం తెలుసుకోవాలి. మన హక్కుల గురించి డబ్బులు ఇవ్వాలని చెప్పి కొట్లాడుతూ ఈరోజు దొంగ కన్నీళ్లు కారుస్తున్నటువంటి, ముసల్ కన్నీరు కారుస్తున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్లు, కానీ వాస్తవానికి మాత్రం రైతుల నోటికాడి యొక్క బుక్కని ఎడమకాలతో తన్నేటటువంటి చేస్తున్నటువంటి కుట్రని కాంగ్రెస్ పార్టీ మీ ముందు పెడతా ఉంది. వీళ్ళకి గట్టి గుణపాఠం చెప్పాల్సిందే. రైతు సంక్షేమంతో ముందుకు నడుస్తున్నటువంటిది ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పి బీజేపీ బీఆర్ఎస్లు మాట్లాడుతున్నాయి. కానీ ఆర్ఆర్ అని అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రైతు రాజ్యం అనేటటువంటి నినాదంతో ముందుకు పోతా ఉంది. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.